జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, నాన్న గారు, చాడ వెంకటరెడ్డి గారు, సంబసరావు గారు, పల్లా వెంకటరెడ్డి గారు, ఉత్తవరెడ్డి గారు, మరియు తదితరులు కమెంట్స్ చాలా విషయాలు మన వ్యక్తులు మాట్లాడారు. ఇప్పుడు ఒక 5 రోజుల తర్వాత 6th డే పన్నెండు గ్రౌండ్లో ఒక పెద్ద బహిరంగ సభ చేస్తున్నారు. అది బహిరంగ సభ చూస్తే ఏంటంటే పెద్ద డ్రామా ఇది, అబద్ధాలు మాట్లాడడానికి ఒక పెద్ద డ్రామా వాళ్ళు చేస్తున్నారు. మినిస్టర్ హోమ్ లేకుంటే మినిస్టర్ ఆఫ్ హైజాకింగ్ నాకు తెలియదు. ఎందుకంటే ఇంతకు ముందు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు చాలా ఈ అసలు విషయాల గురించి మాట్లాడలేదు, కానీ హైజాకింగ్ ఎక్కువ చేస్తారు. మీ అందరికీ తెలుసు, ఈ జనరల్ 2014 జనరల్ ఎలక్షన్ ముందుగా అప్పుడు రఘురామ్ రాజన్ కమిటీ రిపోర్ట్ వచ్చింది. ఏమొచ్చింది అంటే ఏ స్టేట్ ఎంతవరకు అభివృద్ధి చేశారు మనకి అందరికి ఇక్కడ కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇండియాలో నంబర్ 1 స్టేట్ అంటే గుజరాత్ అని అట్లా పిక్చర్ ప్రవేశపెట్టారు. కానీ చూస్తే ఆర్బీఐ తరఫున, రిజర్వ్ బ్యాంక్ తరఫున రిపోర్ట్ లో ఈ గుజరాత్ నంబర్ 13 స్టేట్ అని పెట్టడం జరిగింది. ఎంత అబద్ధం చూడండి. సో ఇట్లా ఈ అబద్ధాలు చెప్పడానికి వాళ్ళు నంబర్ 1. అదే 1947 లో ఇదే ఆర్ఎస్ఎస్ మొత్తము ట్రైకలర్ జెండా ఎగిరియాలి అని చెప్పారు. అది బాగానే ఉంది. ముందుగా మీ హెడ్ గేవర్ భావంలో ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ లో ట్రైకలర్ ఎగిరిస్తే అప్పుడు మనకి కూడా సంతోషం. కానీ ఎప్పుడు వరకు అంటే 26 జనవరి 2001 అక్కడ ముగ్గురు యువకులు, దేశ ప్రేమి యువత వాళ్ళు పోయి అక్కడ ఈ ట్రైకలర్ అక్కడ ఎగిరియడం జరిగింది. ఎంత సిక్కుచెడ్డ విషయం. సో వాళ్ళు హైదరాబాద్ చేయాలి కానీ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ కాదు. అట్లనే ఈ కశ్మీర్ లో 26th అక్టోబర్ అక్కడ మహారాజా హరి సింగ్ మొత్తం కశ్మీర్ ఇండియాలో నేను మార్చేస్తున్నాను అని చెప్పి ఆ సమయంలో కూడా నేను ఈ ట్రైకలర్ గురించి మాట్లాడలేదు. 15th సెప్టెంబర్ జూనాగఢ్ నవాబు మొత్తం అక్కడ పబ్లిక్ ప్రెజర్తో పారిపోయి ఆయన పాకిస్తాన్ లిబరేషన్ ఉంది, ఆ విషయంలో మాట్లాడలేదు. ఓన్లీ హైదరాబాద్ మీద ఎక్కడ ఉంది, ఎందుకంటే కర్ణాటక పక్కనే ఉంది కదా, ఇప్పుడు రాబోయే కాలంలో మనం ఇక్కడ కర్ణా చేయొచ్చు అని. కానీ పబ్లిక్ లో అన్ని విషయాలు తెలుసు. మీరు ఎంత స్థాయిలో ఉన్నారు, ఏం చేస్తున్నారు, రాబోయే కాలంలో ఏం చేయవచ్చు మన అందరికీ తెలుసు. ఇంకా ఆర్గనైజర్లు వాళ్ళు రాశారు ఏంటంటే ఈ ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ ఎట్లా వచ్చింది, మహాత్మా గాంధీ వల్ల కాదు, మొత్తం పబ్లిక్ పాల్గొంటే తర్వాత అంతా ఇది సక్రిఫైస్ చేసిన తర్వాత కాదు, బై కిక్ ఆఫ్ ఈవెంట్స్ తో ఇది వచ్చింది. కానీ మన హిందూస్ ఈ ట్రైకలర్ కి అంగీకరించరు. 3 అంటే మన దగ్గర చాలా ఇన్ఆస్పీషియస్ వర్డ్. 3 ట్రైకలర్, 3 కలర్స్ ఉంది కదా, అది హిందూస్ అంగీకరించరు, ఇండియాకి కూడా చాలా సైకాలజికలీ బ్యాడ్ ఎఫెక్ట్ వస్తుంది అని వాళ్ళు ఆర్గనైజర్లు రాశారు. వాళ్ళు ఇంత చెప్పిన తర్వాత రేపు వచ్చి ఈ అమిత్ షా ఏం మాట్లాడతారు అందరూ వినాలి. కానీ మొత్తం గోధీ మీడియా 99% వరకు చేతులు ఉంది. ఇప్పుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఏం మాట్లాడారు, సుధాకర్ రెడ్డి గారు ఒక అవార్డు కూడా వస్తుందా లేదా నాకు తెలియదు, అనుమానం ఉంది. కానీ ఆ మొత్తం అబద్ధం ఫుల్ A to Z, ఈ అబద్ధం ఏమి మాట్లాడతారు మొత్తం ఫ్రంట్ పేజ్ లో వచ్చేస్తుంది. అది మొత్తం ఈ తెలంగాణలో సాక్రిఫైస్ చేశారు యువలు మొత్తం ఈ ఆర్ఎస్ఎస్ షోల్డర్స్ మీద పెట్టారు. చూస్తే వాళ్ళకి ఏం చరిత్ర లేదు, ఏం లేదు. అట్లా ఇక్కడ చూస్తే కనీసం ఒక 3000 గ్రామంలో 30 లక్షల మంది గ్రామ రాజ్యం ఎస్టాబ్లిష్ చేసి అక్కడ మొత్తం మంచి తరంగా నడిపారు. ఎక్కడంటే వరంగల్, నల్గొండ, ఖమ్మం, ఈ మొత్తం చరిత్ర చూస్తే ఎంత మంది బలి అయినారు, సక్రిఫైస్ చేశారు అది చూస్తే ఒక వాళ్ళు దగ్గర ఎవరు లేరు. కానీ
కొంతమంది ఇస్ట్రాజెన్స్ ని క్రియేట్ చేసి రాయమని చెప్తారు. మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ చేసి కూడా ఎవరు లేదు. ఒక ఇక్కడ చూస్తే 4,000 మంది ప్రాణం త్యాగం చేసి ఎంతో మంది డిటెన్షన్ క్యాంప్స్ కి 50,000 నియర్ అబౌట్ 50,000 డిటెన్షన్ క్యాంప్స్ లో పోయినారు. మీరు చెప్పండి గిరిజన్ అమిత్ షా లేకుంటే బీజేపీ ఆర్ఎల్ ఒక 10 మంది పేరు చెప్పండి ఎవరు డిటెన్షన్ క్యాంప్ కి పోయినారు, ఎవరు జైలుకి పోయినారు, ఎవరు ప్రాణం ఇచ్చారు చెప్పండి. ఏం చూస్తే చరిత్రలో ఏం లేదు. కానీ అబద్ధము ఇంకా మొత్తం ఈ విషయాలు చూసి వాళ్ళు చెప్తారు. ఒకవైపు ఈ వీళ్ళందరూ ఒకవైపు చూస్తే ఎంఐఎం వాళ్ళు ఆ రోజు నిదాను హాసన్ మంత్రికి అడిగారు చూడు ఏం చేయాలి ఇండియన్ యూనియన్ లో ఇది మర్చ్ చేస్తే బాగానే ఉంటుంది కదా. నో 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 విల్ బి ఇండియన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐదర్ విల్ బి పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ లేకుంటే ఇండిపెండెంట్ కంట్రీ అని హాసిమ్ రెడ్డి పేరు మీద ఈ ఏఎంఐఎం ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఎవరు ఇది పాత రథాకారులు. పాత రథాకారులు ఏం చెప్తే మన దుర్దృష్టం మన చీఫ్ మినిస్టర్ గారు ఇంటిగ్రేషన్ అని వాళ్ళు ఇంటిగ్రేషన్ కి చాలా దూరం ఉండేది. వాళ్ళకి ఏం ఇక్కడ ఇంటిగ్రేషన్ సంబంధం లేదు. పాకిస్తాన్ లేకుంటే ఇండిపెండెంట్ కంట్రీ ఉండాలని చెప్పారు. అని పబ్లిక్ లో ఈ అన్ని విషయాలు చరిత్ర ఏంటి చరిత్ర నుంచి మనం ఏం నేర్చుకోవాలి అందరికీ తెలుసు. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఏం త్యాగం చేశారు చరిత్రలో గోల్డెన్ బర్డ్ లో రాసి ఉంది. ఎవరు కూడా మర్చిపోవడానికి వీల్లేదు. ఇప్పుడు ప్రజా